హలో ఎవ్రీవన్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో యాక్చువల్ అయితే యూనిట్ 1లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇంట్రొడక్షన్, ఇంకొకటి కాన్సెప్ట్ లెర్నింగ్ అండ్ కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే జనరల్ స్పెసిఫిక్ ఆర్డరింగ్ అండ్ దెన్ డెసిషన్ ట్రీ లెర్నింగ్. సో మనము టెక్నికల్గా ఇప్పటిదాకా ఇంట్రొడక్షన్ అండ్ కాన్సెప్ట్ లెర్నింగ్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనము డెసిషన్ ట్రీ లెర్నింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద థర్డ్ టాపిక్. సో మీరు ఇప్పటి వరకు ప్రీవియస్గా చూసుకున్న టాపిక్స్ అన్నీ ప్లీజ్ కవర్ చేయండి కంప్లీట్గా. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ వెల్ పోస్ట్ లెర్నింగ్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ అవన్నీ కవర్ చేయండి. మన వెల్ పోస్ట్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్ లెర్నింగ్ యాజ్ సర్చ్, ఫైండర్స్ అల్గోరిథం, వర్షన్ స్పేస్ అల్గోరిథం, ఇండక్టివ్ బయాస్, సో ఇవన్నీ ప్లీజ్ మంచిగా కవర్ చేయండి, చూడండి, నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా. సో యా, లెట్స్ స్టార్ట్. సో టాపిక్ ఏంటిది? డెసిషన్ ట్రీ. సో డెసిషన్ ట్రీస్ ఆర్ అ టైప్ ఆఫ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది? దట్ ఈస్ వీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ద కరస్పాండింగ్ అవుట్పుట్ ఇన్ ద ట్రైనింగ్ డేటా. సో టెక్నికల్గా మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఒక ఇన్పుట్ ఇస్తున్నామంట. సో ఒక ఇన్పుట్ అనుకోండి, సంథింగ్, ఓకే. ఒకవేళ ఇన్పుట్ అది ఎస్ అయితే ఇది చెయ్యి, నో అయితే ఇది చెయ్యి, అంటే ఇవేమో అవుట్పుట్స్. సో మనం ఇన్పుట్ ఇస్తున్నాము, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ కూడా ఇస్తున్నాం. సో దీన్నే మనము సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటాం. ఈ టర్మ్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి డెసిషన్ ట్రీ డిఫైన్ చేసేటప్పుడు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ కీ టర్మ్, ఓకే. సో డెసిషన్ ట్రీస్ ఆర్ అ టైప్ ఆఫ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. దట్ ఈస్ వీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ద కరస్పాండింగ్ అవుట్పుట్ ఇన్ ద ట్రైనింగ్ డేటా, ఓకే. సో వేర్ ద డేటా ఇస్ స్ప్లిట్ అకార్డింగ్ టు అ సర్టన్ పారామీటర్, ఓకే. సో ఏదో ఒక పారామీటర్ని బట్టి డేటా అన్నది స్ప్లిట్ అవుతుంది, సింపుల్. సో ఇట్ ఈస్ అ ట్రీ స్ట్రక్చర్డ్ క్లాసిఫైయర్ వేర్ internal nodes represent the features, branches represent the decision rules, and each leaf node represents the outcome. So adoka tree structure anta. Tree ante enti ela untundi? Branches, leaves, vatanni tho untundi kada. So idi kuda tree structure anta. So internal nodes ante internal ga nodes evaithe unnayo avi features ni represent chestayi anta, okay. So branches ante evaithe unnayo avi decision rules ni represent chestayi anta. అండ్ లీఫ్ నోడ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఫైనల్ అవుట్కమ్, ఓకే. సో నేను ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏంటిది? ఇది డెసిషన్ నోడ్స్. ఈ లోపల ఇవేవైతే ఉన్నాయో వీటిని ఇంటర్నల్ నోడ్స్ అని అంటారు. ఈ డెసిషన్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇదేమో రూట్ నోడ్, ఓకే. సో ఫస్ట్ ఏముంది? ఇంటర్నల్ నోడ్స్ రిప్రజెంట్ ద ఫీచర్స్, అంటే ఇవేమో ఇంటర్నల్ నోడ్స్ అన్నమాట. సో ఇవేంటంట? ఫీచర్స్ని రిప్రజెంట్ చేస్తాయంట. నెక్స్ట్ బ్రాంచెస్. సో బ్రాంచెస్ అంటే ఇవి ఇవి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ ఏం రిప్రజెంట్ చేస్తాయి? డెసిషన్ రూల్స్. సో ఇది ఎస్ అయితే ఇది, ఇది నో అయితే ఇది అని అలా కండిషన్స్ ఉంటాయంట కొన్ని బ్రాంచెస్కి. అండ్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అంటే ఏంటిది? ఫైనల్, ఓకే. దీని తర్వాత ఇంకా దీని నుండి ఇంకా ట్రీ ఏమీ డివైడ్ అవ్వదు, ఇదే లాస్ట్ అనమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్, ఓకే. సో ట్రీ ఎక్కడ నుండి స్టార్ట్ అయినా కూడా ఫైనల్గా లీఫ్ నోడ్కి ఎండ్ అయిపోతుంది. సో లీఫ్ నోడ్ అన్నది ఇట్ రిప్రజెంట్స్ ద అవుట్కమ్. సో ఇన్ డెసిషన్ ట్రీ దెర్ ఆర్ టూ నోడ్స్, డెసిషన్ నోడ్ అండ్ లీఫ్ నోడ్, ఓకే. సో మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయంట. ఏంటిది? మీరు ఇక్కడ డయాగ్రామ్లో మీకు కనిపిస్తుంది అండి, డెసిషన్ నోడ్ ఉంది, లీఫ్ నోడ్ ఉంది. ఇంకా అంతకుమించి మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా. సో డెసిషన్ నోడ్ అండ్ ట్రీ నోడ్స్. సో ఇవి టూ టైప్స్ ఆఫ్ నోడ్స్. సో డెసిషన్ నోడ్ అంటే ఏంటి? దే ఆర్ యూస్ టు మేక్ ఎనీ డెసిషన్ అండ్ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్. సో ఇక్కడ మీరు చూస్తే డెసిషన్ నోడ్స్ అంట, దే ఆర్ యూస్ టు మేక్ ఎనీ డెసిషన్. సో ఏ డెసిషన్ అయినా చేయొచ్చు అవి, అండ్ వాటికి బ్రాంచెస్ ఉంటాయి. దే కెన్ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ డెసిషన్ నోడ్స్కి, ఓకే. సో ఈ డెసిషన్ నోడ్కి టూ బ్రాంచెస్ ఉన్నాయి, దీనికి టూ ఉన్నాయి, దీనికి టూ ఉన్నాయి, దీనికి టూ ఉన్నాయి. నెక్స్ట్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అంటే ఏంటి? దే ఆర్ అవుట్పుట్ టు ద డెసిషన్ నోడ్ అండ్ డు నాట్ కంటైన్ ఎనీ ఫర్దర్ బ్రాంచెస్. సో ఫైనల్గా డెసిషన్ నోడ్స్ నుండి ఫైనల్గా ఒకటే వస్తుంది లీఫ్ నోడ్ అని చెప్పాను కదా. సో ఇదేంటంట,
ఇట్ ఈస్ ద అవుట్పుట్ టు ద డెసిషన్ నోడ్స్ అండ్ డు నాట్ కంటైన్ ఎనీ బ్రాంచెస్. సో ఇవి ఫైనల్ డెసిషన్ నోడ్స్ అవుట్పుట్స్ అనమాట, అండ్ వీటికి ఫర్దర్గా ఇంకా బ్రాంచెస్ ఉండదు, ఇదే ఫైనల్ అవుట్పుట్. ఓకే, సో అంతే. సో ద డెసిషన్స్ ఆర్ ద టెస్ట్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద గివెన్ డేటా సెట్. సో డేటా సెట్ వచ్చిన తర్వాత దాని మీద బట్టి డెసిషన్స్ అండ్ టెస్ట్ ఇవన్నీ పర్ఫామ్ అవుతాయంట ఆ డేటా సెట్ మీద. ఓకే, సో ఇప్పుడు నేను చెక్కర్స్ గేమ్ డేటా సెట్ ఇస్తే దానికి రిలేటెడ్ డెసిషన్ ట్రీ ఒకటి తయారు చేస్తుంది. సో ఇట్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అండ్ ఎనీవే మనము డెసిషన్ ట్రీ బిల్డ్ చేయడం నేర్చుకుంటాము డేటా సెట్స్కి, అది నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ ఉంది. సో యా ఎనీవే, సో ఫైనల్గా ప్రాపర్గా ఎలా రాయాలంటే దీన్ని, డెసిషన్ ట్రీ లెర్నింగ్ ఇస్ ద మెథడ్ దట్ యూజెస్ ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ టు అప్రాక్సిమేట్ అ టార్గెట్ ఫంక్షన్ విచ్ విల్ ప్రొడ్యూస్ డిస్క్రీట్ వాల్యూస్. ఎంతసేపు చదివిందంతా చాలా సింపుల్గా ఉండింది, సడన్గా ఇండక్టివ్ ఎందుకు వచ్చింది, అప్రాక్సిమేషన్ ఎందుకు వచ్చింది, టార్గెట్ ఫంక్షన్ ఏంటిది, మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు కదా. సో యాక్చువల్గా మెషిన్ లెర్నింగ్ ప్రకారం డెఫినేషన్ ఇలా రాయాలి. ఒకవేళ ఎవరైనా ఎగ్జామినర్ కీ తోటి కరెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్ కీలో ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్, నేను అందుకే మళ్ళీ స్పెసిఫిక్గా డెఫినేషన్ రాశాను. నేను స్టార్టింగ్లో రాసింది కూడా డెఫినేషనే, బట్ దిస్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే, సో ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ అన్న టర్మ్ నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే, ఇది ఇండక్టివ్ బయాస్ కాన్సెప్ట్. మనం ఒక టాపిక్ నుండి సబ్ టాపిక్ని డిరైవ్ చేయడం. లైక్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ హర్బివోరస్ అండ్ కార్నివోరస్ నుండి మెషిన్ లెర్నింగ్ ఓమ్నివోరస్ని డిరైవ్ చేస్తుంది, అంటే దాని నుండి ఇన్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఇన్ఫర్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ లైక్ టెక్నికలీ ఇన్హెరిటెన్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ఫర్ ఇన్హెరిట్. సో క్లాసెస్ అన్నవి డేటా సెట్స్లో ఇన్స్టెన్సెస్ ఉంటాయి కదా. సో మనము ప్రోగ్రామింగ్ అయితే క్లాసెస్ అంటాము, దీనిలో ఇన్స్టెన్సెస్. సో ఇన్స్టెన్సెస్ నుండి సబ్ ఇన్స్టెన్స్ అన్సీన్ ఇన్స్టెన్స్ని క్లాసిఫై చేయడమే ఇండక్టివ్ ఇన్ఫరెన్స్. సో అలా క్లాసిఫై చేసి దాన్ని అప్రాక్సిమేట్ టార్గెట్ ఫంక్షన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ మెథడ్ దట్ యూజెస్ ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ టు అప్రాక్సిమేట్ టార్గెట్ ఫంక్షన్. సో మనకి టార్గెట్ ఫంక్షన్ రీచ్ అవ్వడమే మన ఫైనల్ గోల్. సో చెక్కర్స్ గేమ్ ఎలా ఆడినా కూడా మన మెయిన్ టార్గెట్ ఫంక్షన్ ఏంటి, టు విన్ ద గేమ్. ఓకే, సో ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తుందంట, టు అప్రాక్సిమేట్ టార్గెట్ ఫంక్షన్. సో టార్గెట్ ఫంక్షన్ని ఒక అప్రాక్సిమేట్ చేయడానికి. ఇప్పుడు అప్రాక్సిమేషన్ ఆఫ్ అ టార్గెట్ ఫంక్షన్ నేను స్టార్టింగ్లోనే మన డిజైనింగ్ లెర్నింగ్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఆ కాన్సెప్ట్ చెప్పుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు. సో మీరు ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూడండి. సో ఐఎమ్ సేయింగ్ యు నో, ఈ నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు ఈ టాపిక్స్ అన్నీ చూసి చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ ఎవ్రీథింగ్. సో ఈ కీవర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే, సో డెసిషన్ ట్రీ ఇస్ అ మెథడ్ ఏం యూజ్ చేస్తుంది, ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తుంది. ఎందుకు యూజ్ చేస్తుంది, టు అప్రాక్సిమేట్ అ టార్గెట్ ఫంక్షన్. ఓకే, విచ్ విల్ ప్రొడ్యూస్ డిస్క్రీట్ వాల్యూస్. సో ఆ డిస్క్రీట్ వాల్యూస్ని మనం క్లాసిఫై చేసి డెసిషన్ ట్రీ లాగా చూపిస్తాం. సో దిస్ ఈస్ ద బేసిక్ అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్. మీకు ఈ టర్మ్స్ అన్ని టాపిక్స్ అన్నీ తెలిస్తే చాలా ఈజీ, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సో అన్ని టాపిక్స్ ప్లీజ్ 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 చూడండి. సో ఇది ఏంటిది డెసిషన్ ట్రీ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం, డెసిషన్ ట్రీ ఫీచర్స్. సో ఏంటంటే, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్. డెసిషన్ ట్రీ అన్నది వైడ్లీ యూజ్డ్ అండ్ రోబస్ట్ టు నాయిసీ డేటా. సో నాయిసీ డేటాకి రోబస్ట్ ఉంటుంది. సో ఇక్కడ రోబస్ట్ అంటే మనము ఫ్లెక్సిబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలాంటి నాయిసీ డేటా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇట్ క్యాన్ యునో హ్యాండిల్ వెల్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్స్ అ ప్రాక్టికల్ మెథడ్ ఫర్ లెర్నింగ్ డిస్జంక్టివ్ ఎక్స్ప్రెషన్స్. సో మనకి కంజంక్టివ్ డిస్జంక్టివ్ ఇవి ఉన్నాయి కదా. కంజంక్టివ్ అంటే ఏంటిది, యాడ్ ఆర్ నాట్. సో మనకి ఏంటంట, కంజంక్టివే కాకుండా డిస్జంక్టివ్ ఎక్స్ప్రెషన్స్ని కూడా తీసుకుంటుందంట. ఓకే,